నిన్న గౌరవనీయులు ఎమ్మెల్సీ కవిత గారి ఇంటి దగ్గరికి బీజేపీ కార్యకర్తలు దాడి చేయడానికి వచ్చిన ప్రయత్నంలో ఒక 25-30 మంది దాడి చేయడం జరిగింది. వాళ్ళందరినీ క్రైమ్ నెంబర్ 655/2022 కేసు కట్టి వాళ్ళందరూ నిన్న సాయంత్రం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు వాళ్ళని పర్సనల్ బాండ్పై వదిలేయడం జరిగింది. 26 మందిని ప్రొడ్యూస్ చేశాము. ఇంకో 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు సీనియర్ ఆఫీసర్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ. లేదండి, ఆడ ఏదైతే కంప్లైంట్ కంటెంట్స్ ఉన్నాయో ఆ కంటెంట్ ప్రకారం ఏదైతే సెక్షన్స్ అట్రాక్ట్ అయినాయో ఆ సెక్షన్ పెట్టడం జరిగింది. అలాంటిది ఏమి ఉండదండి. వాళ్ళు ఏదైతే జెన్యున్గా ఫిర్యాదు చేయడం జరిగిందో ఆ ఫిర్యాదు సారాంశంగా ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ప్రకారం చెప్పడం జరిగింది. అలాంటిది ఏం లేదండి. ఏమైనా వస్తే దాని మీద విచారణ చేస్తాం. పూర్తి మా సార్ వస్తున్నారు. మిగతా మా ఏసీపీ సార్ చెప్పాడు. ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఆన్లైన్ కరోనా ఒకటి ఉంది. ఆ దృష్ట్యా సార్ 26 మంది బంచ్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అవుద్ది కాబట్టి మేజిస్ట్రేట్ గారి ముందు ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సార్ అండర్ సెక్షన్ 341, 147, 148, 353, 332 and 509 read with 149 IPC sections. Thank you. Okay, thank you.